రే డోరేమన్, ఇంకా ఎంతసేపు రా, ఇంత మెల్లిగా వెళ్తే మనం వెళ్ళినట్టేరా పాషిగా, వెళ్ళు ఇప్పటికే, చాలా అంటే చాలా టైం అయిపోయింది. వెళ్తున్నాను రాజించాను, గాబరు పెడతాం ఏంట్రా, ఇదిగో ఇంతకన్నా స్పీడింగ్ ఎలా వెళ్తానరా. సరే సరే పాషిగా వెళ్ళరా బాబు. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక మంచి గేమ్ షో అయితే అవుతుందంట, చాలా అంటే చాలా పెద్ద గేమ్ షో అంట, అక్కడికైతే మేము వెళ్ళి అక్కడ ఆడుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా వీడైతే చాలా అంటే చాలా లేట్ చేస్తున్నాడు డోరేమన్ గారు, ఇప్పుడైతే మేము ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ గేమ్స్ అయితే ఆడుకొని మీకు కూడా చూపిస్తాం. అంతకుడు బాబు ఇక్కడికి ఏమైనా వచ్చాడో ఏంటి, అక్కడ నుంచి మనల్ని వెళ్ళమన్నాడు అంతే, గేమ్స్ అన్నాం కాబట్టి పంపించాడు, లేకపోతే మనల్ని పంపించేవాడే కాదు. అది కాకుండా మనల్ని బైక్ మీద పంపించాడు, కార్ మీద వెళ్తే మనం ఎక్కడ స్పీడ్ గా వెళ్ళి ఏమైనా చేస్తామని చెప్పేసి బైక్ మీద పంపించాడు. ఉన్నారా డోరేమన్, మన అంతకుడు మన కోసమే చెప్పాడు కదా. సరే కానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు, మరీ స్పీడ్ గా వెళ్ళకు కానీ స్పీడ్ గా వెళ్ళు, కాకపోతే కొంచెం చూసుకొని వెళ్ళంతే, ఎటు దించేకు. ఏంట్రా డోరేమన్ ఏమున్నాయో తెలీదా, నిజం చెప్పరా బాబు, అయినా అక్కడ ఏమున్నాయో నీకు తెలియదంటే నేను నమ్మలేకపోతున్నాను రా. సరే సరే గానీ నేను చెప్తాను విను. అక్కడ ఏమేమి ఉన్నాయంటే స్లైడింగ్ ఉన్నాయి, రోలర్ కోస్టర్ ఉన్నాయి, మనకి వండర్లాలో ఉంటాయి చూసావా, అటువంటివి చాలా అంటే చాలా చాలా పెద్ద ఉన్నాయరా, కొత్తగా పెట్టారు. అక్కడ గనక వెళ్ళామంటే మామూలుగా ఉంటారు. రే డోరేమన్ ఎటు దించేస్తున్నావు రా బాబు, షార్ట్ కట్ లా వెళ్తున్నావా ఏంటి, ఇంత దారుణంగా వచ్చేసావు. మరేమనుకుంటున్నావరా, ఇది షార్ట్ కట్ కాబట్టి ఇలా వచ్చింది, లేకపోతే ఇలా వచ్చేవాడినే కాదు, మనం పైనుంచి వెళ్ళామంటే ఇంకొక రూట్ లో వెళ్ళిపోతారా, అందుకే ఈ విధంగా రావాల్సి వచ్చింది రాశించాను. సరే సరే డోరేమన్ ఫాస్ట్ గా పద, చాలా అంటే చాలా టైం అయిపోయింది ఇప్పటికే, ఇంకెంత దూరం ఉందో ఏంటో. రూట్ ఎందుకు గుర్తుండదు, అరే అయ్యా రే ఇటు వచ్చేసామా, ఒరే ఇంకొక సైడ్ వచ్చేసామరా, ఇప్పుడు మనం కొండల మీద నుంచి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేమురా డోరేమన్. రే సించాన్ ఈ టైం లో కూడా జోకులు వేస్తావేంట్రా, నిజం చెప్పరా బాబు, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. రే ఈ టైం లో నేను ఎందుకు జోకులు వేస్తానరా, నిజంగానే మనం చాలా దూరం వచ్చేసామరా, కొండపైకి ఎక్కాలి ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏ కొండ మీద ఎక్కాలరా బాబు, ఏంట్రా సించాన్ నువ్వు అయినా ఎలా చేస్తావు, ఏ కొండ మీద ఎక్కాలో చెప్పపోనే, ఇప్పటికే చాలా టైం. అదిగోరా రైట్ సైడ్ ఉంది కదా ఈ కొండ, ఇదే, దీనిపై నుంచి మనం కిందకి వెళ్ళామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చురా, కానీ అనుకోకుండా మర్చిపోయాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మర్చిపోతానని. అరే సించాన్ మనం ఇక్కడికి ఇంతకు ముందు వచ్చిన ప్లేస్ లా ఉందిరా, నువ్వు రాలేదు కానీ నేను అంతకుడు బాబు వచ్చాం, ఈ ప్లేస్ కాదు కదా. లేదురా డోరేమన్ ఈ ప్లేస్ గట్ కాదు, దీనికన్నా ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాలప్పుడు. అరే అరే ఒక నిమిషం మాకు, అయ్యో బాబు ఏంట్రా బాబు గులాబీ కలర్ లో అంత పెద్ద కారు ఉంది, ఏంటో దగ్గర వెళ్ళి చూద్దామా ఒకసారి. అయ్యో బాబు ఏంట్రా డోరేమన్ అంత పెద్ద కారు ఉంది, అక్కడ రే సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. రే ఎవడరా అది, ఇక్కడికి ఎవరు వచ్చారా, అర్జెంట్ గా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఇక్కడికి ఎవరు రాకూడదు. బాబోయ్ డోరేమన్ పదరా బాబు, అయ్యో బాబు చూసేశారా, అయినా మనం ఎందుకు రాకూడదు అంటున్నారా బాబు, అంత పెద్ద కారు ఉంది ఏంట్రా, అయినా అక్కడ ఈ ఓనర్స్ పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డులు గట్ట పెట్టారా బాబు, మనం అర్జెంట్ గా వెళ్ళి మన అంతకుడు బాబుకి చెప్పాలరా, అయినా ఇంత పెద్ద కార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, అయినా నువ్వు నాకు చూస్తుంటేనే కారు తీసుకోవాలని ఉందిరా డోరేమన్, ఏదో ఒకటి చేద్దాం పదరా, మన అంతకుడు బాబుకి చేద్దాం. చెప్తాం కానీ ఆ కార్ ఏంట్రా బాబు అంత పెద్దది, ఇంతకు ముందు ఇక్కడ ఎక్కడో విన్నానరా, అది మన జీటీఏ లోనే పెద్ద రిచెస్ట్ మ్యాన్ దగ్గర ఉంటుందంట్రా కారు, అతనేమో అక్కడ ఉంది. ఏంటి మన జీటీఏ లోనే పెద్ద రిచెస్ట్ మ్యాన్ దగ్గర ఉన్న కారా, ఏమన్నా ఉందిరా కార్ అయితే, నాకైతే చూస్తూ అక్కడే ఉండిపోరాను ఉందిరా. రే సించాన్ మనమైతే మన ఇంటి దగ్గరలోకి వచ్చేసావురా, మన అంతకుడు బాబుకి ఈ విషయం గురించి చెప్తే ఏమైనా అంటానంటావరా. లేదురా అలా ఏమన్నాడరా బాబు, అంత పెద్ద కారు ఉందని చెప్తే మన అంతకుడు బాబు ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అంతకుడు బాబు ఇప్పుడు చూడలేదు కదా అటువంటి కారు, ఫస్ట్ గా వెళ్ళి చెప్తాం పద. సరే సరే రే సించాన్, కాకపోతే నాకు భయం వేస్తుందిరా, అంతకుడు బాబు ఏమైనా అంటాడేమో అని, నాకు తెలిసినంత వరకు అంతకుడు బాబు వద్దని అంటాడేమో, ఫస్ట్ గా వెళ్దాం పద. అమ్మా గట్టి తగిలిసిందే, అంతకుడు బాబు అంతకుడు బాబు అదిగోరే రే, అంతకుడు బాబు అక్కడే ఉన్నాడు, అంతకుడు బాబు అంతకుడు బాబు ఒక విషయం చెప్పాలి అంతకుడు బాబు. రే సించాన్ డోరేమన్ పొద్దున్న అనగా వెళ్ళి ఇప్పుడు వస్తారా రా, అయినా మిమ్మల్ని పంపించి నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను రా, అసలు మిమ్మల్ని బయటకు అనేది పంపించకూడదు, పంపిస్తే ఎలానే చేస్తారు మీరు. అంతకుడు బాబు అంతకుడు బాబు అది కాదు అంతకుడు బాబు. ఏది కాదురా, పొద్దున్న అనగా వెళ్ళిపోయి ఈ టైం అప్పుడు వస్తారా, చాలా అంటే చాలా టైం పట్టింది, మీరు వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది, ఇప్పుడు అన్నం తినాల్సిన టైము, అయినా మీరు అంతసేపు ఏం చేశారు అసలు. అంటే అంటే అంతకుడు బాబు మేము వెళ్ళిన ప్లేస్ లో, మీరు వెళ్ళిన ప్లేస్ లో
ఎందుకు రల్లా సాగదీస్తూ ఉంటావు? కరెక్ట్ గా చెప్పు ముందు. ఏమైందంటే మేము గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళాము అంతకడ బాబు, ఆ ప్లేస్ లోనా ఇంతకు ముందు మీరు వెళ్ళారు చూసావా నాకు బుగాటి తీసుకురావడానికి. ఆ టైంలో సేమ్ అదే ప్లేస్ దగ్గర ఒక పెద్ద కారు ఉంది అంతకడ బాబు, పింక్ కలర్ కారు. ఏంట్రా సింఛాన్, పింక్ కలర్ కారు పెద్దది ఉందా? నువ్వు దేన్ని చూసి ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అటువంటి కార్స్ ఉంటాయారా చెప్పు ఒకసారి. ఏంట్రా మీరిద్దరు చెప్తుంది నిజమేనా? అంత పెద్ద కార్ ఉండడం ఏంట్రా నాకే నమ్మబుద్ధి కావట్లేదు. సరే కానీ ఆ కార్ ఏ ప్లేస్ లో ఉంది అసలు? అదే అందుకడు బాబు, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, ఇంతకు ముందు నాకు బుగాటి తీసుకురావడానికి మీరు వెళ్ళారు కదా, ఆ ప్లేస్ లోనే ఉంది అందుకడు బాబు. అదే కాకుండా అక్కడ చాలా అంటే చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, అతను ఓనర్ కూడా ఉన్నారు అందుకడు బాబు. మేమేదో కారు బాగుందని చూడడానికి వెళ్ళిన వెంటనే అతను గసిరేశారు అందుకడు బాబు, ఇక్కడ రాకూడదని చెప్పేసి. అందుకే మేమైతే పరిగెట్టుకుని వచ్చేసాం అందుకడు బాబు. ఏంటి పరిగెట్టుకుని వచ్చారా? మరి బైక్ ఎక్కడ ఉందిరా? బైక్ అక్కడ ఉంచేసారా ఏంటి? పరిగెట్టుకుని ఏం కాదులేండి, బైక్ మీద వచ్చేసాను. కాకపోతే మాకైతే చాలా భయం వేసింది అందుకడు బాబు, వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని. ఏంటి వాళ్ళు మిమ్మల్ని గసిరారా? వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని గసురుతారా? వాళ్ళు అయిపోయారా ఈ రోజు నా చేతిలో? ఆ కారు ఎలా అయినా తీసుకొచ్చేద్దాం, కారు గురించి పక్కన ఉంచితే మిమ్మల్ని అంటారా? వాళ్ళు అయిపోయారు నా చేతిలో ఎలా అయినా ఈ రోజు. వాళ్ళు వదిలిపెట్టకూడదు అంతకడు బాబు, వాళ్ళు మా కళ్ళ ముందు అయిపోవాలి అంతకడు బాబు. మీరు ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు అయితే అయిపోవాలంతే. వాళ్ళ పని ఎలా అయినా అయిపోతుందిరా, మీరు ఎందుకు అంత టెన్షన్ గా తీసుకుంటున్నారు చెప్పండి. కాకపోతే మనం ఇప్పుడు ఏ కారు మీద వెళ్దాం? నా కార్ వచ్చేసి మా ఫ్రెండ్ గారు అయితే తీసుకెళ్లాడు, జీవాగన్ మీద వెళ్దామా? ఓకే అంతకడు బాబు, దేని మీద వెళ్ళినా పర్వాలేదు కానీ ఫాస్ట్ గా వెళ్ళొచ్చేద్దాం పదండి అంతకడు బాబు. ఎందుకంటే ఆ కార్ ని తీసుకొచ్చేసి వాళ్ళని ఎలా అయినా చిదగొట్టేసైనా రావాలంతకడు బాబు మనం. సరే సరే రా, వాళ్ళ పని ఎలా అయినా అయిపోతుందిలేండి. కానీ ఇదిగో జీవాగన్ ఎవరైనా తీసారా ఏంటి? కలర్ చేంజ్ అయింది. ఓకే ఓకే, ఇంతకు ముందు అలానే పెట్టేశాం కదా. కానీ ఈ బుగాటి తీసుకురావడం ఏమో గానీ ఒక్కసారి కూడా తీయలేదు రా సింఛాన్. బుగాటియే కాదు, ఈ యొక్క జీవాగన్ కూడా తీయలేదు రా మనం. ఎప్పటి నుంచో అలా వదిలేసాం అంతే. అవునంతకడు బాబు, అలా వదిలేసాం. ఎందుకు వదిలేసాం? మీరు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినవరు, మీరు కూడా రారు. మేము ఎప్పుడైనా వెళ్తామంటే మీరు అసలు కారులోనే తిరగొద్దు అంటారు, ఎందుకో తెలీదు. నేనేమైనా కావాలని చేస్తాను ఏంట్రా? మీ మంచి కోసమే మీకేం కాకూడదని చెప్పేసి నేను ఆ విధంగా చేస్తాను. కానీ మీరు ఎటు పడితే అటు వెళ్ళిపోతారు రా. ఒక తిన్నంగా వెళ్ళరు, స్పీడ్ గా వెళ్తారు. ఒకసారి ఎగురుకుంటూ వెళ్తారు, ఒకసారి పాక్కుంటూ వెళ్తారు, నచ్చినట్టు వెళ్తూ ఉంటారు. అందుకే మీకు ఇవ్వనంటున్నాను అంతేగాని, లేకపోతే మీకు ఎందుకు ఇవ్వని చెప్పండి. సరే సరే అంతకడు బాబు, మేము సరిగ్గా వదలం. ఓకే, ఇప్పుడు మీరేం చేశారు అంతకడు బాబు? స్ట్రైట్ గా వెళ్ళారా? ఏది పడితే అది గుద్దుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ మాకు చెప్తున్నారు మీరు. నేనేమైనా కావాలని గుద్దానే ఏంటి? నువ్వు అలా మాట్లాడిస్తూ ఉండగా నేను చూసుకోకుండా అలా గుద్దేశాను అంతే గానీ కావాలని గుద్దానే ఏంటి చెప్పరా ఒకసారి. ఏదైనా అంటే ఇది ఒక మాట మాట్లాడతారా అంతకడు బాబు? ఏదో నేనేదో మాట్లాడించాను మీరు గుద్దేసినట్టు. మాటలో పడిపోతే ముందు చూడడానికి ఏమందకడు బాబు, నేను ఎప్పుడైనా అలా గుద్దానే ఏంటి చెప్పండి ఒకసారి. సరే సర్లేరా బాబు, నాదే తోపైపోయింది. అనవసరంగా నేను నీ నోట్లో నోరు పెట్టాను, సారీ రా బాబు. ఇంకోసారి నేను మాట్లాడలేరా? అబ్బా ఏంటందకడు బాబు, ప్రతిదాన్ని కలుగుతారు. అరే అయ్యా మళ్ళీ పడేశారు. అబ్బాబ్బా మీరేంటో నాకు అర్థం కావట్లేదు అంతకడు బాబు. మరి మాటల్లో పడిపోయి పడేస్తున్నారు, లేకపోతే కావాలని పడేస్తున్నారు? కారు గట్టిది కాబట్టి పర్వాలేదు, ఇంకొక కారు అయితే మన పని అయిపోయి ఉండేది అంతకడు బాబు. కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అంతకడు బాబు. మాకు చెప్పడం కాదు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది అంతకడు బాబు. రే సింఛాన్, నువ్వు మాట్లాడకుండా కాసేపైనా ఉండరా బాబు, నీ వల్ల అంతకడు బాబు పడిపోయి లేకపోతే కొంచెం నీట్గానే వెళ్తున్నాడు కదా, మాట్లాడకుండా ఉండు. అదిగో ఎలానో దగ్గరికి వచ్చేసాం. నేనేమైనా కావాలని చేసినట్టు నన్ను అంటావేంట్రా డోరేమాన్? నువ్వు కూడానా? అబ్బా మళ్ళీ మీరిద్దరా? సరే గానీ ఆపేయండిరా, మనం దగ్గరికి వచ్చేసినట్టున్నాం. ఈ ప్లేస్ ఏనా అన్నది మీరు? కారు ఎక్కడ కనిపించట్లేదు. అదిగోండి అంతకడు బాబు, చెట్లు ఎట్టేసా. అదిగోండి కనిపించింది కదా పింక్ కలర్ కారు. ఆ కారు అంతకడు బాబు, సూపర్ గా ఉంది కదా కార్ అయితే. కారు కనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. మీరు కామ్ గా ఉండండి, అస్సలు మీరైతే రాకండి చెప్తున్నాను. మరీ మరీ చెప్ అరే సింఛాన్, నువ్వు ఇటు నుంచి రావాలి కదరా, అటు నుంచి ఎందుకు వస్తున్నావు? డోరేమాన్ నువ్వు ఇటు వచ్చే. రే నీకు అర్థమవుతుందా లేదా అసలు, నేను రావాలా లేకపోతే ఇట్రా? అటు ఎందుకు వెళ్ళావు అసలు? వాళ్ళు చూసారంటే మన పని అయిపోతుంది. అన్ని ఇలానే చేస్తావేంట్రా సింఛాన్ నువ్వు? సారీ అంతకడు బాబు, నేను ఇంకోసారి చేయను. మీరు పగలానికి దాగుంటారని నేను అటు వచ్చేసాను అంతకడు బాబు, సారీ అంతకడు బాబు. సరే సరే మాట్లాడకుండా ఉండు కొంతసేపు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఓకే మొత్తం 4-5 సెక్యూరిటీ గార్డ్స్. అరే ఎక్కడే ఉన్నారా మొత్తం? ఉన్నారా? ఓకే మనం అయితే 3 కొట్టేశాం, ఇంకెంతమంది ఉన్నారు? అయ్యబాబు చాలా మంది ఉన్నారా, ఒక్కొక్కరిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. అరే
వీళ్ళేమైనా డమ్మిగల్ ఏంటి, వీళ్ళైతే అసలు కదలట్లేదు. నాకు తెలిసినంత వరకు డమ్మిగల్ పెట్టుకున్నట్టున్నట్రా, అస్సలు కదలట్లేదు. ఏంటి అంతకుడు బాబు డమ్మిగల్ అయినా వాడు డమ్మిగల్ ఎందుకు పెట్టుకున్నాడు అంతకుడు బాబు, నాకు అర్థం కావట్లేదు. అరే వాళ్ళు ఏమైనా కొడుతున్నారా ఏంటి? లేదు రా సించాన్, వాళ్ళేం కొట్టట్లేదులే. ఓకే ఇడు ఒక్కడే ఉన్నాడు. ఓకే ఇంకిద్దరు ఉన్నారా, అయినా వీళ్ళు డమ్మిగల్లా ఉన్నారా, వాళ్ళు ఎంత కొట్టినా కూడా వాళ్ళైతే తిరిగి కొట్టట్లేదు. సరే సరే ఫైనల్లీ మనకైతే కార్ దొరికేసింది, ఫాస్ట్ గా వెళ్దాం పదండి రా బాబు. ఏ సూపర్ అంతకుడు బాబు, మీరు మామూలు వాళ్ళు కాదు, మంచి పని చేశారు. వాళ్ళైనా అరిచారు కదా, మరి ఎలా డమ్మిగల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా రికార్డర్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏదైతే ఎట్లారా, మనకైతే కారు దక్కింది కదా, చాలదా ఏంటి? ఏంట్రా మీరు ఎక్కలేకపోతున్నారు ఏంట్రా బాబు, ఎక్కండ్రా, కొంచెం నీట్ గా ఎక్కితే బాగుంటది, నచ్చినట్టు ఎక్కితేలారా. ఎక్కేసామంతకుడు బాబు మీరు కానివ్వండి. అరే ఏంటంతకుడు బాబు ఇది ఎలా లేచిపోయింది కారు? ఏమైనా మీరు ఏమైనా ఆన్ చేసారంటే నాకు అర్థం కావట్లేదు, ఎలా లేచిపోయింది కారు? అయ్యో బాబు లోపలికి వెళ్ళిపోతుంది. ఊన్రా సించాన్, ఏంటి లోపలికి వెళ్ళిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. ఎగురుతుందిరా పైకి, ఇది ఎగిరే కారు కాదు కదా. అంతకుడు బాబు ఇది ఎగిరే కారు అంతకుడు బాబు, అమ్మ బాబో ఏమన్నా ఎగురుతుందా, రెండు రెక్కలు వచ్చినట్టు సూపర్ కదా అంతకుడు బాబు, పైకి ఎగురుతుంది అంతకుడు బాబు, పైకి ఎగురుతుంది కిందకి కూడా వెళ్తుంది, ఏంటో ఈ కారు? వామ్మో ఏంట్రా బాబు, నేను ఒకసారి కారు ఆన్ చేసి ఒక బటన్ నొక్కేనరా అంతే ఇలా పైకి ఎగిరిపోతుంది. ఏంట్రా బాబు మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, సూపర్ కదా. ఏరోప్లేన్ కన్నా చాలా అంటే చాలా పైకి వెళ్ళిపోతుంది రా కారు, చాలా అంటే చాలా బాగుంది, అలానే చాలా పైకి వెళ్తుంది, కాకపోతే కొంచెం డేంజర్ ఏమో అనిపిస్తుంది రా. లేదంతకుడు బాబు ఇది ఎందుకు డేంజర్ ఉంటుంది చెప్పండి, ఎంత పెద్దగా ఉంది, ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది, జెట్ కన్నా స్పీడ్ గా ఉంది అంతకుడు బాబు, చాలా అంటే చాలా బాగుంది కదా, ఇది మనం యూజ్ చేసుకోవచ్చు అంతకుడు బాబు దేనికైనా. అవును రచించాను, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే చిటికలో ఎలా అంటే అలా వెళ్ళిపోవచ్చు రా, కాకపోతే కారు మీద నాకు కొంచెం భయం వేస్తుందా. అరే కిందకు వచ్చేస్తుంది ఏంటి, నేనే కావాలని కిందకి దించాలే గానీ, అరే బ్యాక్ సైడ్ నుంచి కూడా పైకి వచ్చేస్తుందిరా, ఏంట్రా ఈ కారు నాకు అర్థం కావట్లేదు అసలు. కానీ ఏ మాటగా మాట ఎంత స్పీడ్ గా వెళ్తుంది కదా అంతకుడు బాబు, సూపర్ గా ఉంది కదా. ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది కదా? రే డోరేమాన్ నీకు నచ్చిందా లేదా, ఎందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను, మాట్లాడవా? రే సించాన్ ఇది నచ్చకపోవడం ఏంట్రా బాబు, అసలు నేనే ఆశ్చర్యపోతున్నారా ఇంత పైకి ఎలా వచ్చామో ఏంటో. అరే కింద పడిపోయేమేంటి, అయ్యే బాబు కింద కూడా వెళ్తుంది పైన కూడా వెళ్తుందిరా బాబు, ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నావు రే డోరేమాన్ అర్థం కాలేదు? ఓహో కింద వెళ్తుంది పైన కూడా వెళ్తుంది అని అన్నావా, కొంచెం నీట్ గా మాట్లాడరా బాబు, నచ్చేమైనా ఉందా ఏంటి, కొంచెం నీట్ గా మాట్లాడితే ఏమైంది, మన సబ్స్క్రైబర్ ఎవరికి వినబడదు, ఎందుకంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడితే ఎలా వినబడుతుంది రా మన సబ్స్క్రైబర్ చెప్పు, కొంచెం గట్టిగా మాట్లాడరా. సరే 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 ఇప్పుడు గట్టిగా మాట్లాడతాను నీకు, ఓకేనా? రే సించాన్ ఏ మాటగా మాట, నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది రా కారు అయితే. అబ్బా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒరే మీ నచ్చి నచ్చని గోళ ఆపండి రా బాబు, మీ మాటల వల్ల ఇది అలా పడిపోయింది కిందన, మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటే ఇది కొంచెం ఎగిరేలా చూడండి రా, అలా వాగుతూనే ఉంటే ఎలా రా చెప్పండి. అరే ఎక్కడేంటి ఇంకొక బటన్ చూపిస్తుంది, అరే ఇంకొక బటన్ చూపిస్తుంది, అయ్యే బాబు జంపులేస్తుంది. అంతకుడు బాబు ఏంటి అంతకుడు బాబు, ఈ కారు మరి ఇంత ఫన్నీగా ఉంది, ఒక పక్క ఫన్నీగా ఉంది ఒక పక్క గాలిలో ఎగురుతుంది, ఎందుకంటే అది భూమిలోకి ఎలా వెళ్తుందో ఏంటి ఆ బటన్ నొక్కిన వెంటనే. అబ్బబ్బబ్బబ్బా కారు ఎంత స్పీడ్ గా వెళ్తుందో గాలిలోకి. ఉండ్రా సించాన్ చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తుందిరా. అరే రే ఇక్కడ ఇంకొక బటన్ ఉందిరా, బ్లూ కలర్ బటన్ అంట, ఇది ఆన్ చేస్తే ఏమవుతుంది ఏంటో ఒకసారి చూద్దామా సించాన్. చూద్దామా ఏంటి అంతకుడు బాబు నొక్కేయకుండా. రే ఎందుకు నొక్కేవరా, అరే ఏంటబ్బా వాటర్ మీద తేలుతున్నాం, అయ్యా బాబోయ్ వాటర్ మీద తేలుతున్నాం ఏంద్రా బాబు, ఇది ఎక్కడ పన్నీరా నాకు అర్థం కావట్లేదు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అవుతుంది, ఒకసారి కిందన పడుతుంది, ఒకసారి వాటర్ లో తేలుతుంది, ఒకసారి పైన ఎగురుతుందో, ఏంటో ఈ కారు నాకు అర్థం కావట్లే. అరే మళ్ళీ ఆగిపోయింది ఏంటి, ఒక్కొక్కసారి ఒకలా అవుతుంది, స్పీడ్ గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది. ఎంతైనా మరి మన జీటీఏలోనే ఒక పెద్ద రిచెస్ట్ పర్సన్ కదా అంతకుడు బాబు, మరి ఎలా వెళ్తుందో చెప్పండి. అబ్బాబ్బా ఏమన్నా స్పీడ్ వెళ్తుందా, వాటర్లో కూడా ఇంత స్పీడ్గా వెళ్ళడం ఏంటో అంతకుడు బాబు, ఎవరు డిజైన్ చేశాడో కానీ మనం కూడా ఈ విధంగా ఒకసారి డిజైన్ చేయాలి అంతకుడు బాబు, నాకైతే ఈ విధంగా డిజైన్ చేయాలని ఉంది, దీనికన్నా తోపుగా డిజైన్ చేయాలి, అప్పుడే మనమైతే వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ కూడా అవ్వచ్చు మనం జీటీఏలో. పాపు నువ్వు కలల తర్వాత కందు కానీ ఈ కారు కొనాలంటే మన పని ఎక్కడ అవుతుందో చెప్పురా, మన జీటీఏ నమ్మి కూడా మనకి ఇంత డబ్బులు రావురా, అంత కాస్ట్ రా ఈ కారు నాకు తెలిసి. అవునా అంతకుడు బాబు ఇంత కాస్ట్ ఆ కారు? అరే ఏంటి అంతకుడు బాబు ఇది ఎలా తిరిగేస్తుంది, బొంగరంలా తిరిగేస్తుంది, ఏంటో ఈ కారు చూస్తే నాకు నవ్వాలో తెలీదు, ఆనందపడాలో తెలియట్లేదు, ఒక దగ్గర మంచిగా ఉంటుంది, ఒక దగ్గర ఫన్నీగా ఉంటుంది, ఒకసారి దిగిపోతుంది, ఏంటో ఈ కారు. ఏమోరా దీన్ని ఎవడు బిల్డ్ చేశాడో గానీ నాకైతే నవ్వు వస్తుంది, ఒక విధంగా భయం కూడా వేస్తుంది, ఒక పక్క నవ్వు వస్తుంది. మనమైతే ఫాస్ట్ గా ఈ కారును వదిలి వెళ్ళిపోవాలరా బాబు, లేకపోతే మనకి ఎన్ని ప్రమాదాలు వస్తాయేంటో. అవునంతకుడు బాబు ఫాస్ట్ గా వెళ్దాం పదండి. ఈసారి ఏంటి అంతకుడు బాబు రోడ్డు మీద ఏమైనా స్పీడ్ టెస్ట్ చేస్తారా ఏంటి, ఇక్కడికి తీసుకొచ్చారు? స్పీడ్ టెస్ట్ అనుకోరా, ఒక్కొక్క దగ్గర ఒకలా టెస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ఒకసారి చేద్దాం, మళ్ళీ ఇంకెక్కడికి మాత్రం వెళ్ళొద్దురా బాబు, ఏ బటన్ క్లిక్ చేసినా నాకైతే భయం వేస్తుంది, ఎక్కడ ఎలా అవుతుంది ఏంటో.
అవును అంతకుడు బాబు, ఏ బటన్ క్లిక్ చేసినా కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఈ కారు అలా డిజైన్ చేశారు, ఒక పక్క మంచిగా అనిపిస్తుంది. అరే ఏంటి అంతకుడు బాబు ఇంత స్పీడ్ గా వెళ్తుంది కారు? రే సించాన్, మనం ఇది స్పీడ్ గా వెళ్ళినా కూడా మనం అసలు ఆశ్చర్యపోకర్లేదురా, ఎందుకంటే ఈ కారు గురించి తెలిసిందే కదా, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఈ కారులో. అలా ఉంది ఈ కారు, నాకు ఈ కారు చూస్తుంటే ఒక పక్క భయం వేస్తుంది, ఒక పక్క ఆనందంగా ఉంది. మీలాగే అలానే ఉందిరా బాబు, ఏంటో ఈ కారు, అరే ఇలా తిరిగేస్తుంది ఏంట్రా బాబు, ఏం పట్టిందో ఏంటి ఈ కారు? పదండి అంతకుడు బాబు, ఏం జరిగితే అది జరిగింది. మీరు స్పీడ్ గా కొట్టండి, నేను చూసుకుంటాను కదా, నేను వెనకన ఉన్నాను కదా. నేను వెనకన ఉంటున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పండి ఒకసారి, స్పీడ్ గా వెళ్ళండి, నేను ఉన్నాను కదా. రే సించాన్, నీకు దండం పెడతాను రా, ఈ కారు చూస్తుంటేనే భయం వేస్తుందిరా. నువ్వు మళ్ళీ అంతకుడు బాబుని రెచ్చగొడుతున్నావు, అంతకుడు బాబుని ఊపులోని ఎలా వెళ్తుంటో నాకే అర్థం కావట్లేదు. అరే డోరేమాన్, ప్రతి దానికి భయపడితే ఎలా రా, ఒక్కొక్కసారి ఇటువంటి అడ్వెంచర్లు మనం ఫేస్ చేయాలరా, అప్పుడే మనం మగాలు మనం ఒప్పుకోవాలరా. ఏంట్రా బాబు నువ్వు ఇలా చేస్తే ఎలారా, నాకు అర్థం కావట్లేదు. వచ్చేసాంలే దగ్గరలోకి. రే దేని దగ్గరలోకి అంటున్నావు రా సించాన్, ఇంకెక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? ఏ బటన్ అయినా నీ ముందుంటే నొక్కకరా బాబు, ప్లీజ్ నీకు దండం పెడతాను. అది నొక్కామంటే ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది? అరే అబ్బా, ఏమన్నా ఎగిరామారా? సూపర్ గా ఎగిరావు అంతకుడు బాబు, ఏమన్నా ఎగిరావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అంతకుడు బాబు? సరే గానీ నా ముందు ఒక బటన్ ఉంది అంతకుడు బాబు, అది నొక్కలా వద్దని ఆలోచిస్తున్నాను ఇందాక నుంచి. ఎల్లో కలర్ బటన్ ఉంది, నాకైతే ఇందాక నుంచి నొక్కేయాలని ఉంది అంతకుడు బాబు, అస్సలు ఆగట్లేదు. నా చెయ్యి అయితే దాని ముందుకు వెళ్తుంది, ఆగుతుంది, వెళ్తుంది, ఆగుతుంది. మీకోసమే నేనైతే ఆగాను ఇప్పటి వరకు అయితే, ఇప్పుడైతే అస్సలు ఆగను అంతకుడు బాబు, సారీ అంతకుడు బాబు, నొక్కేశాను అంతకుడు బాబు. రే నొక్కొద్దన్నా కదా రసించాను, ఎందుకు నొక్కావు? అరే ఏంట్రా సించాన్, ఎయిర్పోర్ట్ కు వచ్చినట్టు ఉన్నాం. అరే ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చేసిందిరా, ఇదే లాస్ట్ స్టేజ్ అనుకుంటా, అందుకే ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చేసింది. ఏమైంది అంతకుడు బాబు, నాకు అర్థం కావట్లేదు, లాస్ట్ స్టేజ్ ఎందుకు అంటున్నారు? ఏముంది రసించాను, లాస్ట్ స్టేజ్ ఎందుకు అన్నానంటే, మనం ప్రతి దగ్గర మారుతూ 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 ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, నాకు తెలిసినంత వరకు స్పీడ్ టెస్ట్ కోసమే. ఎందుకంటే మనం ఏదైనా అంటే టెలిపోర్ట్ దగ్గరైనా ఏదైనా అవని మనమైతే ప్రతిసారి ఆడుతూ ఉంటాం కదా, చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే లాస్ట్ లోనే కదా మనం స్పీడ్ టెస్ట్ చేసేది, అందుకే ఈ విధంగా తీసుకొచ్చానని నా అభిప్రాయం రా. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఇంటెలిజెంట్ అంతకుడు బాబు, మీరు సూపర్ అంతకుడు బాబు. మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, ఎక్కడో ఉండాల్సిన వారు, కాకపోతే ఇక్కడ ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు అంతకుడు బాబు. అయినా మీకు ఎలా వచ్చింది అంతకుడు బాబు ఐడియా? ఏముందిరా, ఎప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఆడుతూ ఉంటాం కదా, ఆ విధంగా అలవాటు అయిపోయింది, అందుకే నేను ఆ విధంగా చెప్పడం జరిగిందిరా, దానికే ముందు చెప్పు. అవునా అంతకుడు బాబు, మీరు సూపర్ అంతకుడు బాబు అసలు అయినను. సరే గానీ మనం ఇందాక నుంచి కార్ సౌండ్ వింటున్నాం, అంతా బాగుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కదా అంతకుడు బాబు, వాళ్ళకి కూడా ఒకసారి వినిపించండి. అవును కదా, మాటల్లో పడిపోయి వాళ్ళకి వినిపించడం మర్చిపోయాను రా. ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉన్నారు కదా, నేనైతే 1, 2, 3 లెక్క పెడుతున్నాను. ఓకే డన్, మీరైతే వినేయండి. ఫ్రెండ్స్ మీరైతే మొత్తానికి సౌండ్ విన్నారు కదా, నాకే తెలిసినంత వరకు మీకైతే సౌండ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సౌండ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇందులో మీకు ఏ పార్ట్ బాగా నచ్చిందో మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది కదా, మీకు నవ్వొచ్చినట్లయితే కామెంట్ చేయండి సరేనా? అలానే మీకైతే ఇంకొక డౌట్ రావచ్చు, జీవాగన్ ఎక్కడుందని. మేమైతే అక్కడే వదిలేసాము, ఎవరిని తీసుకురాలేదు, అంటే ఇద్దరికి ఆనందంలో వచ్చేసాము. జీవాగన్ అయితే అది తీసుకొచ్చేస్తాంలేండి, మీరేం కాపురపడకండి. నేను కానీ అంతకుడు బాబు కానీ లేకపోతే డోరేమాన్ కానీ లేకపోతే మేము ముగ్గురమైనా వెళ్ళి తీసుకొచ్చేస్తాము. ఇదనమాట ఈరోజు వీడియో. వచ్చేసి వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకు నచ్చదు చెప్పండి, ఇంత పెద్ద కార్ ఇంత ఫన్నీగా ఎలా వెళ్తా చెప్పండి ఫ్రెండ్స్, అందుకే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ పాట నచ్చిందో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సరేనా? మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రే డోరేమాన్, నువ్వేనా చెప్పరా బాయ్, అలా కామ్ గా ఉంటే అలారా? బాయ్ ఫ్రెండ్స్.